చాలామందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు బయటికి ఎక్కడికి చెప్పుకోలేరు. చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే ఇది నేను చెప్తే ఏమవుతుందో, వాళ్ళు ఇండైజెషన్ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు, కానీ బట్ బయట చెప్పుకోలేరు. ఆఫీస్లో కానివ్వండి, కొంతమంది టీనేజ్ పిల్లల్లో చూస్తూ ఉంటాము, కొన్ని ప్లేసెస్లో అయితే వాళ్ళు చెప్పుకోలేకుండా బాధపడుతూ ఉంటారు. సో దాని నుంచి బయటపడాలి అని అంటే ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అండ్ దానికి వెయిట్ గెయిన్కి ఏమన్నా సంబంధం ఉంటుందా అనేది ఈరోజు మనం డాక్టర్ వెన్నెలా గారు మాట్లాడినట్టు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే డాక్టర్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు? సూపర్ గుడ్. కనిపిస్తుందండి. థ్యాంక్ యూ. ఓకే, చాలామందికి అండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఆఫీస్లో కూర్చుని వర్క్ చేసేటువంటి వాళ్ళని అడగాలండి, వాళ్ళ బాధలు ఏ విధంగా ఉంటాయనేది. పట్టుభ్రంగా ఉంటుంది, ఏమీ చెప్పుకోలేరు, గ్యాస్ ఫామ్ అయి ఉంటుంది, అది ఎందుకు వస్తుందో తెలియదు. ఈవెన్ అది అర్లీ స్టేజ్లో అయితే ఏదైనా సరే ఒక రకంగా సరే కొంచెం క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ బట్ పెరిగే కొద్దీ ఇది అని కూడా కొంతమందికి సైన్స్ అండ్ సింప్టమ్స్ కూడా తెలియదు, అది డెవలప్ అయిపోతూ ఉంటుంది. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని అంటే ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అండ్ దానితో పాటు వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా కాన్స్టిపేషన్కి ఉండేటువంటి వాళ్ళకి? గుడ్ క్వశ్చన్. అసలు మీరు థ్యాంక్ఫుల్ టు దిస్ క్వశ్చన్. యాక్చువల్గా కాన్స్టిపేషన్ గురించి చేసాం, కానీ కాన్స్టిపేషన్ అండ్ వెయిట్ లాస్ అంటే ఈ కాంబినేషన్ పీపుల్కి తెలియదు. మీరు అన్నది కరెక్టే, అంటే సిగ్గుపడుతూ ఉంటారు, చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి యూ కెన్ సెన్స్ దోస్ థింగ్స్. ఐ థింక్ నేను నా క్లయింట్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఐ కెన్ సెన్స్ దట్, అంటే పక్కన అంటే నా ఫేస్ టు ఫేస్ ఏవైతే కన్సల్టేషన్స్ ఉంటాయో పక్కన ఒక మనిషి ఉంటే దే హెసిటేట్ టు టెల్ దట్ దే హ్యావ్ కాన్స్టిపేషన్. నేను అది కంపల్సరీగా అడుగుతాను, గ్యాస్ట్రిక్ కాన్స్టిపేషన్ ఈ రెండు వెయిట్ గెయిన్కి ప్రధాన కారణాలు, ఇన్సులిన్ నిద్ర ఇవే ప్రధాన కారణాలు, ఇవి నాలుగు స్ట్రెస్, ఇవన్నీ ఏమీ లేని వాళ్ళు త్వరగా లావ్ అవ్వరు. ఓకే, కాన్స్టిపేషన్ వల్ల మనం తెలియకుండానే లావ్ అయిపోతాం. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, అరుగుదల తక్కువగా ఉండటం, గొంతు మంట, బర్బ్స్ రావటము, కడుపు బాగా పెయిన్గా ఉండటము. సో కంపల్సరిగా తిన్నారా అంటే తిన్నాను అని ఎలా ఆన్సర్ ఇస్తున్నారో, కాన్స్టిపేషన్ ఉందా అంటే అలానే ఆన్సర్ ఇవ్వచ్చు. దట్ ఈస్ అవర్ రెగ్యులర్ థింగ్. సో దానిలో సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. ఐఎమ్ జస్ట్ ఐఎమ్ ఎల్లింగ్ ఇట్. ఎందుకంటే వాటర్ ఎలా తాగుతున్నామో, ఫుడ్ ఎలా తింటున్నామో, వాష్రూమ్కి వెళ్ళటం కూడా అంతే ఇంపార్టెంట్, యూరిన్ క్లియర్ చేయటం ఎంత ఇంపార్టెంట్, మోషన్ క్లియర్ అవటం అంతే ఇంపార్టెంట్. అండ్ మనం తింటాం ఇంపార్టెంటా, వాష్రూమ్కి వెళ్ళటం, యూరిన్కి వెళ్ళటం ఇంపార్టెంటా అంటే ఇదే ఇంపార్టెంట్. అది క్లియర్ అవ్వాలి కంపల్సరీ. అవును అవును, అది కంపల్సరిగా మనం నిజాలు చెప్పాలి. అంటే ఇఫ్ యు ఆర్ కన్సల్టింగ్ ఎనీ డాక్టర్ ఆర్ ఎనీ న్యూట్రిషనిస్ట్ ఆర్ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ సంబంధించిన జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా హెసిటేట్ అవ్వద్దు, నీడ్ టు టెల్ ఇట్. వెయిట్ గెయిన్కి ప్రధాన కారణాల్లో ఇట్ స్టాండ్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాన్స్టిపేషన్. ఓకే, కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది? కొంతమందికి జెనెటిక్గా కూడా వస్తుంది, కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. సపోజ్ బ్రౌన్ రైస్ మంచిది అంటారు, ఆబ్వియస్గా నేను మంచిదనే అంటాను, హ్యావ్ లాట్ ఆఫ్ ఫైబర్స్ అని, బి విటమిన్ ఉంటుంది, సో కార్బోహైడ్రేట్స్తో పాటు కొన్ని మినరల్ అంటే కొన్ని మంచి యాడెడ్ బ్యాలెన్స్డ్గా మనం ఒక డైట్లో ఫైబర్ కంటెంట్ ఉండే డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు అనుకుంటా. చాలామందికి స్టమక్ అప్సెట్ అవుతుంది, పెయిన్ వస్తుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ దో కూడా నేనే బ్లాక్ రైస్ మంచిది అంటాను, బ్లాక్ రైస్ చాలామందికి డైజెషన్ అవ్వదు. అంటే ఆ బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ గ్యాస్ట్రిక్ బాగా ఎక్కువ ఉంటే అది తక్కువ శాతం తినాలి అంట. అంటే మనం ఒక డైట్లో తీసుకుంటున్నప్పుడు తక్కువ తింటాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, బట్ రెగ్యులర్ డైట్ ఉందండి. బ్రౌన్ రైస్ డైట్లో తీసుకో, రెగ్యులర్ రైస్ తీసుకుంటున్నప్పుడు మీకు కినోవా పడుతుందా, రైస్ ఈ బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ పడుతుందా, లేకపోతే జొన్నలు పడుతున్నాయా, లేకపోతే మిల్లెట్స్ పడుతున్నాయా,
యూ నీడ్ టు జడ్జ్ యువర్ బాడీ. నేను డైట్ ఇచ్చేటప్పుడు నా వాయిస్ నోట్లో ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, కినోవా కానీ, ఇంత ఓపిక్గా ప్రతి వాయిస్ నోట్లో నేను ఇన్ని ఆప్షన్స్ ఇస్తాను. ఎందుకంటే దే నీడ్ టు జడ్జ్ దేర్ సెల్ఫ్. నేను వాళ్ళకి చెప్తాను, ఒకరోజు ఇది తినండి, ఒకరోజు ఇది తినండి అంటే ఆప్షనల్ మార్చుకోండి, ఒకటే తినద్దు. మీకు ఏది బాగుంది, మీ పొట్ట అప్సెట్ కాకుండా ఏది బాగుంటుందో అది ఆప్ చేసుకోవాలి. హెల్దీ అంటే రెగ్యులర్ డైట్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకుంటే దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందంటారు? మన బాడీకి ఏది పడుతుందంటే ఈరోజు తిన్నది రేపు మనకి స్టమక్ చెప్పేస్తుంది, 10 రోజుల్లో లాగే ఏం చెప్పదు. అవును, ఒక స్వీట్ తింటే ఒక 4-5 రోజుల్లో ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ రోజు తిన్నది కాన్స్టిపేషన్ అంటే ఇన్స్టెంట్ గా చెప్పేస్తుంది. సో తిన్నప్పుడు మన బాడీ మనకి చెప్పినప్పుడు మనం అది వినాలి. అవును, అంతే. అది రెగ్యులర్గా తీసుకోవద్దు. బ్రౌన్ రైస్ తీసుకునేటప్పుడు స్టమక్ అప్సెట్ అయితే చూజ్ అనదర్ హెల్దీ ఐటమ్. మిలెట్స్ ట్రై చేయండి, కినోవా ట్రై చేయండి, జొన్నలు ట్రై చేయండి, రాగి ముద్ద ట్రై చేయండి. యూ అంటే మీరు యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్, ఏదో ఒకటి పడుతుంది. ఇఫ్ యూ వాంట్ హెల్దీ గో సంథింగ్. అదే డైట్లో అంటే మనం వెయిట్ లాస్కి వచ్చేటప్పటికి మనం తీసుకునే ఆ కొంచెం ఫుడ్డు అంత అప్సెట్ చేయదు. అంటే మనం తీసుకునే సింపుల్ కార్బోహైడ్రేట్స్ చాలా మినిమైజ్డ్గా తీసుకుంటాం వెయిట్ లాస్లో. అది ఎలా హెల్ప్ అవుతుంది? మనకు ఆకలి అవ్వకుండా హెల్ప్ అవుతుంది. సో మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం ఒక వెయిట్ని, అంటే నేను ఇప్పుడు రీచ్ అయిపోయాను వెయిట్ని, నేను ఇప్పుడు బ్యాలెన్స్ డైట్లో ఉన్నప్పుడు ఒక సూప్ బౌల్ రైస్ తప్పకుండా తింటాం, కొంచెం 2 కర్రీస్తో తినాలనుకుంటాం, ఒక మంచి హ్యాపీ లంచ్ తినాలో, లేకపోతే హ్యాపీ డిన్నర్. నేను డిన్నర్ తొందరగానే తినమంటాను. సో నేను లంచ్నే హ్యాపీ అంటాను, నాట్ డిన్నర్. సో ఒక సూప్ బౌల్ రైస్ తినమంటానండి, ఇంత సూప్ బౌల్ రైస్ తినమంటాను, దానిలో 2 కర్రీస్ ఎంజాయ్ చేసుకుని తినాలన్నా దే షుడ్ బి సమ్ రైస్. సో ఆ టైంలో మీకు ఏది పడుతుంది అనేది వెళ్ళమంటాను. ఇఫ్ యు ఆర్ ఆప్టింగ్ ఫర్ హెల్దీ థింగ్స్ అండ్ బాగా కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఒకరోజు మార్నింగ్ లేచి ఆ జీరా వాటర్ తాగే బదులు జీరా మిక్సీ వేసేసి హాట్ వాటర్లో కలిపి, ఒకరోజు జీరా, ఒకరోజు వాము, ఒకరోజు సోంపు, ఒకరోజు చెక్క, ఒకరోజు చెక్క లవంగ కషాయం, ఒకరోజు మునగాకు బాయిల్ చేసి వడగట్టుకొని, ఇవన్నీ ఎంటీ స్టమక్ మీద జరగాలి. మళ్ళీ యాసిడ్ రిఫ్లెక్షన్స్ చూసుకోవాలి. మీకు ఏది తిన్నప్పుడు స్టమక్ ఎట్లా అప్సెట్ అవుతుంది అది చూసుకో. ఒకరోజు సొరకాయ బీరకాయ కలిపి జ్యూస్, బీట్రూటు క్యారెట్ జ్యూస్లో ఒక బెండకాయ వేసినంత మాత్రం మనకు రుచి మారదు. ఒక బెండకాయ వేసేసుకోవచ్చు, కాన్స్టిపేషన్ ఆ డేకి ఉండదండి. రోజు బెండకాయ వేసేసామనుకోండి బాడీ అడాప్ట్ చేసేసుకుంటుంది, ఓకే ఇది మాకు రోజు, నేను ఇంత ఇంకా వర్క్ అవ్వను, నేను మళ్ళీ నా యథావిధిగా వెళ్తాను. సో కీప్ చేంజింగ్. బీరకాయ ఇన్ని వేసుకున్నా అంటే ఇన్ని వెజిటబుల్స్ అవసరం లేదండి, ఇన్ని వేసుకున్నా తొక్కు తీయకుండా వేసుకోండి. సొరకాయ లేత తీసుకొని వేసుకోండి, పాలకూర ఉప్పు నీళ్ళల్లో కడిగి వేసుకోండి. ఓకే, సో మన స్టమక్ ఏదైనా సరే ఎంప్టీ స్టమక్ తోటి కనుక తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. యా, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. చాలా మందికి అదేనండి, అంటే నేను అడగాలనిపించింది నాకే, ఎంప్టీ స్టమక్ తో ఉండేటువంటి కొంతమంది కొంతమంది టీ తాగినా కూడా ఆ కాన్స్టిపేషన్ సింప్టమ్స్ తెలుస్తాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆగలేరు టీకి కానీ కాఫీకి కానీ వాళ్ళు ఆగలేరు, కానీ ఎంప్టీ స్టమక్ తోటి అది తీసుకుంటే దాని తర్వాత మళ్ళీ అది సివియర్ ప్రాబ్లం కిందకి వెళ్ళిపోతుంది తెలియదు. కొంతమంది తెలీదు, కానీ ఒక పని చేయొచ్చు. నేను ఆ డైట్లో స్టార్టింగ్ చెప్పేటప్పుడు కూడా చెప్తాను, మార్నింగ్ 9 నుంచి నేను స్టార్ట్ చేస్తాను. 6కి లేచిన వాళ్ళు టీ కాఫీ అలవాటు ఉండేవాళ్ళని మనం మానిపించలేము. సో నేనేమంటానంటే ఒక గ్లాస్ ఫస్ట్ ప్లెయిన్ వాటరు తీసుకున్నాక, 2 గ్లాసెస్ ఆఫ్ ప్లెయిన్ వాటర్ తీసుకున్నాక స్టమక్ కొంచెం హ్యాపీ అయ్యాక కాఫీ టీ తీసుకోమంటా. కాఫీ టీ తీసుకురా, సబ్జా గింజలు వేసుకొని చియా సీడ్స్ వేసుకొని చక్కగా ఒక గ్లాస్ ఫస్ట్. అసలు అబ్జార్ప్షన్ రేటు చాలా ఎక్కువ ఉంటుందండి మార్నింగ్ ఫుడ్లో. న్యూట్రిషన్స్ అన్ని అంటే అబ్జార్ప్షన్ రేట్ ఎప్పుడు ఎక్కువ ఉందో అప్పుడు తీసుకునే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో వాటర్ ఇంటేక్ ఎలా ఉండాలండి అసలు కాన్స్టిపేషన్ ఉన్నోళ్ళకి? బేసిక్గా 3 లీటర్స్ కంపల్సరీ అండి వెయిట్ లాస్ ఉన్నప్పుడు, లేదా కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు
వాళ్ళు ఎప్పటికైనా 3 లీటర్స్ తీసుకోవటమే మంచిది, ఎండాకాలంలో ఇంకో లీటర్ ఎక్స్ట్రా యాడ్ చేయటం మంచిది. మీరు ఇందాక జీన్ ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నారు, మామూలుగా అడుగుతున్నాను, సివియారిటీ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్లో కొంతమందికి మోషన్లో బ్లడ్ పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అక్కడి వరకు ఉంటుందా? ఉంటుందండి, అది బాగా హార్డ్ అయిపోతుంది. ఇప్పుడు మోషన్ బయటికి రాదు, లోపలే ఉంటుంది. అది ఎలా అయిపోతుంది, ఉండే కొద్ది రాయిలాగా అయిపోతుంది. అది రాయిలాగా అయిపోయినప్పుడు అది రాదు. సో అందుకని కాన్స్టిపేషన్ ఎక్కువ ఉండేవాళ్ళు రాత్రిపూట కొంచెం కరక్కాయ ఒక టీ స్పూన్ వామ్ వాటర్లో కలుపుకొని తీసుకుంటే ఇది కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది. ఇప్పుడు జనరల్ మీరు న్యాచురల్ రెమెడీస్ అన్నీ చెప్పారు కదండి, అంటే ఇంట్లోనే చేసుకునే విధంగా రెగ్యులర్గా ఆ డైట్ని ఎన్ని డేస్ ఫాలో అయితే ఖచ్చితంగా దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి? ముందు మోషన్ని ఫ్రీ చేసుకోవడానికి 1 మంత్ పడుతుందండి, ఆ టైట్ నుంచి ఫ్రీ చేసుకోవడానికి. ఒకరోజు దోసకాయ, ఒకరోజు బీరకాయ, ఒకరోజు సొరకాయ, ఒకరోజు పాలకూర, ఒకరోజు జీరా వాటర్, ఒకరోజు సోంపు వాటర్. ఒక ఫుడ్ అనేది సజెస్ట్ చేయను, అంటే బాడీ ఇప్పుడు 2 రోజులు 3 రోజులు తీసుకోగానే ఐఎమ్ సెటిల్డ్ నౌ, దిస్ మెడిసిన్ నేను ఇంకా అడాప్ట్ చేసేసుకున్నాను అంటది. సో కీప్ ఆన్ చేంజింగ్. తీసుకునేవే ఫైబర్ కంటెంట్. చాలామందికి సలాడ్స్ పడవండి, నేను నా డైట్లో సలాడ్స్ మినిమల్గా ఇస్తాను, ఎక్కువ ఇవ్వను. కీరా ఇచ్చిన 4-5 స్లైసెస్ ఇస్తాను, స్టమక్ అప్సెట్ అయిపోతుంది. వెజిటబుల్స్, ఫైబర్ కంటెంట్ ఉండే వెజిటబుల్స్ని మీడియంగా కుక్ చేసుకుని తీసుకోవటం వల్లే మనకు మంచిది. అంటే కంపల్సరిగా నాన్ వెజ్, ఒకవేళ నేను నాన్ వెజ్ ఎగ్ ఇచ్చినా ఫిష్ ఇచ్చినా నేను కంపల్సరిగా ఒక పెద్ద కప్ ఆఫ్ వెజిటబుల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. కంపల్సరిగా బీన్స్ అన్నా, బెండకాయ అన్నా, బీరకాయ అన్నా, సొరకాయ అన్నా, దోసకాయ అన్నా చెక్కు తీయకుండా చక్కగా క్యారెట్, బీట్రూట్, ఇది ఏదైనా తీసుకోవచ్చు. ఆకుకూరలు ఐరన్కి ఐరన్ అన్నీ వచ్చేస్తాయి. సో బిగ్ ఆఫ్ వెజిటబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవాయిడ్ చేయాల్సినటువంటి ఫుడ్స్ ఏమి ఉంటాయండి ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు? డెఫినెట్గా అండి, ప్రాసెస్డ్ ఫుడ్స్, బ్రెడ్స్ అస్సలు దరిదాపుల్లో కూడా రాకూడదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే బిర్యానీ తిన్నా నార్మల్గా మామూలుగా ఉండేవాళ్ళకి కూడా కాన్స్టిపేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తినద్దు అని నేను అననండి, నువ్వు ఈరోజు బిర్యానీ తిన్నప్పుడు రేపు ఏం కాల్ తీసుకోవాలి అనేది లెర్న్ ఇట్, ఎర్న్ ఇట్, అంతే. నేను నా మెయింటెనెన్స్ డైట్లో చేసేది అదే. మెయింటెనెన్స్ డైట్ అంటే వెయిట్ లాస్ డైట్ కాదండి, నా దగ్గర 20 కేజెస్ తగ్గుతారు, 10 కేజెస్ తగ్గుతారు. సో ఆ డైట్ని, ఆ వెయిట్ని నేను బ్యాలెన్స్ చేసి ఆపుతాను, ఫుడ్లోకి తీసుకొచ్చేస్తాను. 4 డేస్ నేను నాకు నచ్చిన ఫుడ్ చెప్తాను, 3 డేస్ వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినేసేయమంటారు. ఆ టైంలో వాళ్ళు బిర్యానీలు తింటారు, పిజ్జాలు తింటారు, బర్గర్లు తింటారు. సో దట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్న తర్వాత నెక్స్ట్ నేను చేసే ట్రిక్కే ఈ మెయింటెనెన్స్ డైట్. అది వాళ్ళ జీవితాంతం ఫాలో అవ్వచ్చు. ఫ్యాంటాస్టిక్ అండి. అంటే మీరు మాట్లాడుతుంటే ఒక కొడుక్కి తల్లి చెప్పినప్పుడు ఎలా నీట్గా చెప్తారో ఆ నరేషన్ ఆ విధంగా. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు ఓ హెవీగా తీసుకొచ్చి బయట డైట్ అని చెప్పట్లేదు, ట్రెడిషనల్ డైటే తీసుకొచ్చి చెప్తున్నారు, ఇది ఫాలో అవ్వండి, ఇది బాగుంటుంది, ఈ విధంగా ఉంటుంది అని చెప్పి. నిజంగా వేదిక్ నాలెడ్జ్ కూడా మాట్లాడుకోవాలి అని అంటే అండి, మీరు చెప్పిన అంటే ఇప్పుడు ఏవైతే డైట్ చెప్పారు ఇంక్లూడ్ చేసి మాట్లాడారు అవే ఉంటాయండి. అవునండి, చాలా బాగా నచ్చిందండి నాకు కాన్స్టిపేషన్ మీద మాట్లాడిన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వెన్నెలా గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక డాక్టర్ వెన్నెలా గారిది అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే, అది వెయిట్ లాస్ మీద కానివ్వండి, లేదంటే రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ మీరు ఏమైనా చేంజ్ చేసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ తోటి ముందుకు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే వెంటనే డైట్ ప్లాన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.